కావలి మండల ఆర్యవైశ్య ఎంపిక 5 మంది కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని కావలి మండల ఆర్యవైశ్య అధ్యక్షుడు మామిడి రామకృష్ణ పేర్కొన్నారు. కావలి వైసీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశానికి చెందిన చెవల రామకృష్ణ ఏమీ తెలియనట్లు మాట్లాడటం మంచి పద్ధతి కాదని వివరించారు. చెవల రామకృష్ణ ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే ఈ ఎన్నిక జరిగినట్లు పేర్కొనడం మంచి పద్ధతి కాదని, 5 మంది కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన విషయం రామకృష్ణకు కూడా తెలుసని, రామకృష్ణ కూడా నామినేషన్ దాఖలు చేసి విత్డ్రా చేసుకున్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అవాస్తవాలు మాట్లాడితే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. అందరికీ నమస్కారం. నిన్నటి దినమున తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం పెట్టి చెవల రామకృష్ణ ఒక పచ్చి అబద్ధం చెప్పారు. ఏంటంటే కావలి ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులుగా ఎమ్మెల్యే గారు చెప్తేనే అధ్యక్షులుగా నియమించారు, న్యాయబద్ధంగా జరగలేదని. అది న్యాయబద్ధంగానే జరిగింది. ఆ రోజు జిల్లా కమిటీ వాళ్ళు ఏకగ్రీవంగా ఎన్నుకుంటే మంచిది, ఎలక్షన్ లేకుండా ఉంటుందని చెప్తే దానికి గాను గ్రంథి యానాశెట్టి గారు, కందుకూరి వెంకట సత్యనారాయణ గారు, శ్రీరామ్ మాల్యాద్రి, తన్నీరి మల్లయాద్రి గారు, ఓలేటి నాగేశ్వరరావు గారు ఈ 5 కమిటీ సభ్యుల్ని ఒక కమిటీగా ఏర్పరిచి ఆ కమిటీలకి ఎవరైనా అధ్యక్షులుగా నిలబడదలుచుకున్న వాళ్ళు అప్లికేషన్ లాగా పెట్టుకోమంటే మేము నాతో పాటు చెవల రామకృష్ణ ఇంకొక 5 పెట్టుకున్నారు. పెట్టుకుంటే అప్పుడు ఆ కమిటీ వాళ్ళు పరిశీలన చేసి ఎవరైతే బాగుంటుంది అనే ఉద్దేశంతో నా పేరు నిర్ణయించి ఏకగ్రీవంగా నిర్ణయించి న్యాయబద్ధంగా జరిగింది ఆ రోజు. అంతేగాని న్యాయబద్ధంగా జరగలేదు కాదు, అది కమిటీ సభ్యులు 5 కలిసి నిర్ణయించింది. అది తప్పుడు ప్రచారంగా చేస్తున్నాడు, అది మంచి పద్ధతి కాదని నేను తెలియజేస్తున్నాను.